हाय अंडी, वेलकम बैक टू मणिद्वीप टेलर्स। ఈరోజు వీడియోలో 30 ఇంచెస్ చెస్ట్ లూజ్ గల బోట్ నెక్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను। కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంటుంది, తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి, బాగా అర్థమవుతుంది। కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే బాగా యూస్ అవుతుంది ఇది। చూడండి, పొడవ వచ్చేసి కింద లైన్ దగ్గర నుంచి పైకి 14 ఇంచులు, ఖర్చుతో సహా 14 ఇంచులు తీసుకోవాలి। కుట్టిన తర్వాత 13.5 ఉండాలి, అందుకని 14 ఇంచులు తీసుకుంటున్నాను। ఇలాగ 14 ఇంచులకి మార్కింగ్ వేసేసి తర్వాత షోల్డర్ కి మార్కింగ్ వేసుకోవాలి। షోల్డర్ కు వచ్చేసి 6.5 ఇంచులు ఉండాలి। ఇలా 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసేయాలి। 7 ఇంచులు ఆర్మ్ డౌన్, ఇలాగ 7 ఇంచులకి ఆర్మ్ డౌన్ మార్క్ వేసుకోవాలి। 7.5 ఇంచులు చెస్ట్ లూజ్, ఇలాగ 7.5 ఇంచుల దగ్గర ఆర్మ్ డౌన్ కు వచ్చేసి రౌండ్ చాలా తక్కువగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి, ఒక 1.5 ఇంచ్ మాత్రమే। తర్వాత 2.5 ఇంచులకి 2.5 ఇంచులకి షోల్డర్ డ్రాప్ వేసుకోవాలి। ఇప్పుడు 3 ఇంచుల దాకా బోట్ నెక్ కోసమని ఇలా మార్కింగ్ పెట్టేసేయాలి। చూడండి, ఇలాగా బోట్ నెక్ ఈ టైప్ ఉంటుంది। 7.5 ఇంచులు పైన ఎంతైతే 7.5 ఇంచులు తీసుకున్నామో ఇక్కడ కూడా 7.5 ఇంచుల దాకా మార్కింగ్ వేసి 2 ఇంచులు ఖర్చు కోసమని మార్క్ వేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు ఫ్రంట్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి। చూడండి, 1.5 ఇంచు చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచు, తర్వాత టక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు, తర్వాత 1.5 ఇంచు దగ్గర ఇలా మార్క్, ఇలాగ కొంచెం కరువు తిరగాలన్నమాట, షేప్ ఇలా రావాలి। కరువు తిరిగిన తర్వాత ఇలాగ షేప్ దగ్గర సంఖ్య దగ్గర నుంచి కిందకి కొద్దిగా కూడా షేప్ ఇవ్వాలి। ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాం। దీనికి క్యాన్వాస్ అలాంటిది ఏమి వేయడం లేదు। షోల్డర్ దగ్గర కూడా క్రాస్గా కట్ చేయాలి, అది తర్వాత కట్ చేస్తాను, ఇప్పుడైతే కట్ చేయను। సింపుల్గా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను లైనింగ్ని। ఈ మార్క్ వెంబడే కట్ చేసుకోవాలి, మనం ఏదైతే మార్క్ వేసుకున్నామో ఈ మార్క్ వెంబడి కట్ చేసుకోవాలి। ఖర్చులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టేసేయాలి, తర్వాత పొరపాటు అవుతుంది కదా। అదే పీస్ని ఇలా తీసుకుని బ్యాక్ పార్ట్ని మార్క్ వేసుకోవాలి। మనం కటింగ్ చేయకముందు కూడా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు। ఇలాగా చూడండి, ఇది కరెక్ట్గా నీట్గా పెట్టేసి ఈ కటింగ్ చేయకముందే కూడా ఇలాగ కట్ చేసుకోవచ్చు। చూడండి, ఇది ఎలా ఉంటే అలాగా సేమ్ మార్కింగ్ పెట్టేసి బ్యాక్ పార్ట్ని నీట్గా ఫ్రంట్ పార్ట్ అంతా మార్కింగ్ పెట్టేసి తర్వాత మనము కటింగ్ అయితే చేసుకోవచ్చు। కాకపోతే బ్యాక్ కొంచెం కీ నెక్ లాగా షేప్ అయితే తీయాలన్నమాట। ఇది బ్యాక్ హుక్స్, చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడు చిన్నగా నెక్ అయితే తీయాలి। ఖర్చుకి ఎంత అయితే వదిలామో అది మార్కింగ్ వేసి ఉంచుకోవాలి। ఇప్పుడు చూడండి, 10 ఇంచులు నెక్ డౌన్ ఉండాలి, ఇలాగా 10 ఇంచులు ఇలా మార్కింగ్ వేసేస్తే తెలిసిపోతుంది నెక్ ఎంత అయితే ఉండాలో అంతా। మనకు కావాల్సిన నెక్ దీంట్లోనే ఈ లైన్లోనే పెట్టుకోవాలన్నమాట, నేనైతే ఈ నెక్ అయితే పెడుతున్నాను, సింపుల్గా ఉండాలని ఇలాంటి నెక్ పెడుతున్నాను। క్యాన్వాస్ ఏం అవసరం లేకుండా కుట్టి తిరగేసుకోవడం కాబట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను। క్యాన్వాస్ వేయాలి అంటే ఇలా కట్ చేయకూడదు అన్నమాట, చూడండి, ఇలా క్రాస్ 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి షోల్డర్ని, నీట్గా ఈ మార్కింగ్ వెంబడే కటింగ్ చేసేసేయాలి। బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది। ఖర్చు ఇక్కడ పెట్టుకోవాలి, చూడండి, నెక్ డౌన్ నెక్
ఇది ఎంతైతే ఉందో మార్కింగ్ అంత కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసిన చోట మాత్రమే బ్యాక్ హుక్స్ ఇది తెలుసు కదా బ్యాక్ హుక్స్ అని చెప్పాను కదా ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసేయాలి స్లీవ్స్కి ఇది బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా అది ఇలా మా 5 ఇంచులకి మార్కింగ్ వేసి కింద ఇది హోల్డింగ్ చేయడానికి అన్నమాట ఈ క్లాత్ అంటే స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా ఉంటుంది పట్టి స్లీవ్స్కి బఫ్ హ్యాండ్స్కి ఇది కుట్టడానికి కుట్టి చూపిస్తాను చూడండి ఈ క్రాస్ మనకు అవసరం లేదు తర్వాత ఈ ఇక్కడ మిగిలినదంతా స్లీవ్స్కి ఇదైతే ఇప్పుడు పట్టీలాగా వేస్తాం కదా చేతులకి దానికోసం ఇది ఇలాగా పట్టీలాగా వేస్తాం కదా చేతులకి దానికోసం అని ఈ క్లాత్ ఇప్పుడు స్లీవ్స్ కోసం కటింగ్ చేస్తున్నాను 8 ఇంచులు స్లీవ్స్కి తర్వాత 3 ఇంచులు చూడండి 3 ఇంచులకి వదిలేస్తే చాలు మనకు 5 ఇంచులు సంకలూజు ఇక్కడ 1-2 ఇంచులు ఖర్చు కోసం అని వదిలేసుకోవాలి కాకపోతే ఒక సైడ్ జాయింట్ వచ్చేటట్టు నేను కటింగ్ చేసి చూపిస్తాను 3 ఇంచులు ఫ్రిల్స్ కోసమని 5 ఇంచులు సంకలూజు 2 ఇంచులు ఖర్చు కోసం కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఒక్కో చేతికి ఒక్కో సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇప్పుడు అదే 8 ఇంచులు మార్కింగ్ వేసి 4.5 ఇంచులు 5 ఇంచులు దాకా డిఫరెంట్ అయితే హ్యాండ్ డౌన్ అయితే తీయాలన్నమాట ఈ బఫ్ బాగా రావాలి అంటే ఈ 3 ఇంచులు ఫ్రిల్స్ కోసం చూడండి ఇంత ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది 6 ఇంచులే సంకలూజు కాకపోతే ఈ కుట్టిన తర్వాత 1 ఇంచ్ వస్తుంది కాబట్టి నేను 5 ఇంచులు వదిలాను ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ కుట్టిన తర్వాత దీన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే అర్థం కాదన్నమాట అందుకోసం నేను కుట్టి చూపిస్తాను ఇది లైనింగ్ పెట్టేసి బ్లౌజ్ని అంతా కటింగ్ అయితే చేసేస్తాను చూడండి ఇప్పుడు స్లీవ్స్ కుట్టడం చూపిస్తున్నాను శ్రద్ధగా చూడండి కరెక్ట్గా చూస్తే వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా లైనింగ్ని కుట్టేసుకోవాలి ఫస్ట్ స్లీవ్కి ఇలాగ జాయింట్ చేసేస్తే లైనింగ్ని తర్వాత కటింగ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ కుచ్చులు పెట్టుకుంటే అప్పుడు మనం కింద జాయింట్ పీస్ని కుట్టుకోవచ్చు అన్నమాట ఇదంతా నీట్గా ఇలా కటింగ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టాలి ఎక్కడైతే ఖర్చులు ఉంటాయో అక్కడ నీట్గా చూసి ఖర్చులు పెట్టేసేయాలి ఇప్పుడు చూడండి 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేయాలి చేతులు ఖర్చు కోసం 2 ఇంచులు 4 ఇంచులు ఇది లూజ్ అన్నమాట చేతులు లూజ్ వస్తుంది మిగిలిన క్లాత్ మధ్యలోదంతా ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసేయాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి చూడండి ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి తర్వాత పైపింగ్ కోసమని ఈ యెల్లో కలర్ క్లాత్ని టిష్యూ క్లాత్ని కటింగ్ చేస్తున్నాను 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా కటింగ్ చేసుకోవాలి పైపింగ్కి ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట పీస్ని ఇంతకుముందు మనం కటింగ్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ జాయింట్ చేసుకోవడానికి దీనికి నేను పైపింగ్ పెట్టేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలాగా కుట్టుకుంటే ఎప్పుడు స్ట్రైటే కాకుండా ఇలా కూడా కొంచెం వెరైటీగా ఆలోచిస్తే ఫ్యాషన్గా చాలా బాగుంటుంది కదా అనేసి నేను ఇలా క్రాస్గా కుట్టానన్నమాట చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను దీన్ని ఇప్పుడు పైపింగ్ చేసుకోవాలి మెయిన్ పీస్ని మాత్రమే ఇలా కుట్టుకోవాలి నార్మల్ పైపింగ్ ఇది థ్రెడ్ పైపింగ్ ఏమీ కాదు ఇలా పైపింగ్ని నీట్గా చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టిన పీస్కి మనం దీన్ని జాయింట్ చేసుకోవాలి ఇలాగ కుట్టుకొని ఫ్రిల్స్ ఉన్న దానికి
జాయింట్ అయితే చేయాలన్నమాట. చూడండి ఇలాగా క్రాస్గా ఇది ఎలా ఉంటే అలాగే జాయింట్ చేయాలి. ఇటు సైడ్ ఇలా కుట్టుకుంటే ఫ్రిల్స్ నీట్గా వస్తాయి. చూడండి ఇలాగా ఒక లైన్ కుట్టుకోవాలి. మనం ఎంత పైకైతే కుట్టాలనుకున్నామో అంత ఇలాగే క్రాస్గా జాయింట్ అయితే చేసుకోవాలి. యువతల సైడు లైనింగ్ ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఫస్ట్ జాయింట్ అయితే చేసి చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. వీడియోని కరెక్ట్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, స్కిప్ చేస్తూ చూస్తే ఏమీ అర్థం కాదన్నమాట. చూడండి ఇలాగా జాయింట్ అయితే చేసుకోవాలి. సేమ్ లైనింగ్ మీద ఎలా కుట్టామో అలాగే క్రాస్గానే జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రాస్ తిరుగుతుందో. కింద సైడ్ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. చూడండి ఇది ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసేయాలి. ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంత కట్ చేసి నీట్గా స్ట్రైట్ చేసుకోవాలి. కింద సైడ్ పైపింగ్ చేసేయాలి. ఇలా ఒక కుట్టు కుట్టేస్తే జారిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఈ స్లీవ్స్ ఎలా కుట్టారనేది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా, స్లీవ్స్ కటింగ్ చూసారు కదా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు బాగా అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఇంకా బాగా అర్థమయ్యే విధానంతో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా రకరకాల స్లీవ్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తాను వీడియోస్లో, రాను వీడియోస్లో. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు చేరుతాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే పర్సనల్లో పడిపోతుంది, అందుకని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే, ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అందుకోసం చెప్తున్నాను. ఇంకా వెరైటీస్ అన్నీ ట్రై చేస్తాను చూడండి. వెరైటీస్ అన్నీ కూడా కుట్టినప్పుడల్లా నేను వీడియో పెట్టేస్తాను. చూడండి స్లీవ్స్ ఎంత బాగున్నాయో కదా, ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు నెక్ డిజైన్ కోసమని నేను 1.5 ఇంచ్ వెడల్పు, చూడండి ఇలాగా 1.5 ఇంచ్ వెడల్పుతో ఇలా క్లాత్ని, ఎల్లో కలర్ క్లాత్ని తీసుకున్నాను. లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసాం కదా, ఇది ఫ్రంట్ పార్టు. నెక్కి ఇలాగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. అన్నీ చాలా ఈజీగా ఈ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని ఎవరైనా సరే కుట్టుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే దీన్ని కుట్టవచ్చు అన్నమాట. ఇంకా రకరకాల డిజైన్స్ నేను చేయాలి, చాలా వీడియోస్ అయితే పెట్టాలి, కానీ టైం లేనందువల్ల నేను కస్టమర్స్కి కుట్టిచ్చేస్తాను వీడియో తీయడానికి టైం లేక. మీరు కనుక బాగా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ని నేను వీడియోలో తీసి పెడతానన్నమాట యూట్యూబ్లో. చూడండి ఇలాగా ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలాగ జాయింట్ చేయకూడదు, ఇలా తిరగేసి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా జాయింట్ చేయాలి, ఇలా కుట్టి తిరగేసుకోవాలి. ఇక క్యాన్వాస్తో ఏం పని లేదు, ఇలాగా కుట్టుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనము డబ్బులు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. చాలా బాగా ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట పని. చూడ్డానికి సింపుల్ డిజైన్ అయినా మరి గ్రాండ్గాను కనిపిస్తుంది, సింపుల్గా అనుకుంటే సింపుల్గాను. చాలా నీట్గా ఉంది కదా నెక్ డిజైను. చూడండి ఇలాగా ఎంత నీట్గా కనిపిస్తుందో నెక్ అయితే. ఇప్పుడు చుట్టూరా ఇలా లైనింగ్ని కుట్టేసుకోవాలి. లైనింగ్ ఎంతైతే ఉందో అంతా వదిలేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి తర్వాత ఇంకో పార్ట్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలా నెక్ డిజైన్ కుట్టుకోవాలి. ఇలా కట్ చేసేయాలి, ప్రిన్సెస్ కట్ కదా ఇది, అందుకని జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి.
ఎక్కడ ఎక్కువ తక్కువ ఏం లేకుండా చూసుకుంటే జారిపోకుండా ఉంటుంది కటింగ్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలాగా షేప్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. రెండు పీసులు లైనింగ్ ఇది కూడా రెండు కుట్టుకోవచ్చు. అలా రాని వాళ్ళు ఇలా ఫస్ట్ మెయిన్ పీస్ కుట్టుకోవాలి పైనుంచి, లాగకూడదు. క్లాత్ని మాత్రం గట్టిగా పట్టుకోకుండా లూజ్గా వదిలేసి పట్టుకోవాలి. లాగినామంటే కరెక్ట్గా రాదన్నమాట, షేప్ అనేది చెడిపోతుంది, సాగిపోతుంది. అందుకోసమని లాగకుండా జాగ్రత్తగా కుట్టుకోండి. ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు చూడండి, ఖర్చు కనబడకుండా నీట్గా ఉంటుంది కదా. ఇలా కుట్టుకుంటే, ఇలా కుట్టి మీరు ఇలా డిజైన్ చేశారంటే బొటిక్స్ వాళ్ళకంటే కూడా ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగు. చూడండి ఇంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా కుట్టడం నేర్చుకోండి. ఫస్ట్ నుంచి ఎలా నేర్చుకుంటే చివరి దాకా కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ మనం చిందరవందరగా కుట్టేస్తే ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నమాట. కుట్టడమే నీట్గా కుట్టడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మనం చేసే పని బాగుంటే కస్టమర్స్కి కూడా డబ్బులు ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా. అందుకోసమని నేను చెప్తున్నాను, పని నీట్గా నేర్చుకుంటే మనీ అదే వస్తుంది. ఓకేనా? చూడండి ఇలాగా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ ఎంత నీట్గా ఉందో కదా. దీనికే ఇలా కప్స్ కూడా పెట్టవచ్చు, కానీ కప్స్ అవసరం లేదు కదా. కప్స్ అవసరం లేకుండా అంత నీట్గా టక్స్ అయితే పెట్టేటట్టు చూడండి. ఈ షేప్ అయితే ఎంత నీట్గా తీసాను. చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. చూసారా ఎంత నీట్గా ఉందో. చూడండి కప్సే అవసరం లేదు, అంత నీట్గా ఎంత బాగా కుదిరిందో కదా ఫ్రంట్ పార్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టడం చూడండి. బ్యాక్ పార్ట్ని కూడా ఫ్రంట్ పార్ట్ లాగానే డిజైన్ చేశాను. ఫ్రంట్ చూపించాను కదా, అందుకని నేను కుట్టడం చూపించలేదు. బ్యాక్ సైడు ఇలాగా కొంచెం రౌండ్ అయితే తీశాను. ఇలా కుట్టి ఖర్చుని ఇలా అక్కడక్కడ ఖర్చులు పెట్టేస్తే సిజర్తో రౌండ్ నీట్గా తిరుగుతుంది. అందుకోసమని ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా తిరగేసిన తర్వాత ఒక కుట్టు కుట్టేస్తే భద్రంగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇది కొంచెం ఇంకా గొస్సగా రావాలి అనుకుంటే థ్రెడ్ పెట్టి తిరిగేసుకోవచ్చు. నేను అది కూడా వీడియో చేశాను ఒకసారి. మొత్తం ఇలాగా కుట్టేసిన తర్వాత బ్యాక్ టక్స్ అని చూపిస్తాను. చూడండి కుట్టడం అయిపోయింది కదా. ఇంకొకటి ఇంకో సైడు కుట్టి చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. రౌండ్ని మాత్రమే ఇలా కుట్టుకోవాలి, కుట్టి తిరగేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఎలాగే కుట్టామో అలాగే దీన్ని కూడా కుట్టేశాను. కొంచెం ఓపికతో చూస్తే ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టుకోగలరు. మీ బ్లౌజులు మీరైనా కుట్టుకోవచ్చు, లేదా మీకు ఇంకా ఓపిక ఉండి బయట వాళ్ళు కూడా కుట్టాలనిపిస్తే కుట్టుకోవచ్చండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా చూపించాను. ఇవి అన్నీ నేను కుట్టే వీడియో చేసేవన్నీ కస్టమర్స్వేనండి. చాలా నీట్గా ఉంటాయన్నమాట నేను కుట్టే ప్రిన్సెస్ కట్ బ్లౌజులు. ఇలాగా కుట్టుకోవాలి, పైన కుట్టు కుట్టేస్తే జారిపోకుండా ఉంటుంది, మన్నిక కూడా వస్తుంది. లైనింగ్ అటాచ్ చేసి కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఉక్స్ పట్టీలు కుట్టుకోవాలి. ఇదేమో కుడివైపు వస్తుంది, కుడివైపుకి ఉక్స్ పట్టీ వస్తుంది. చూడండి అంటే మనము ఫ్రంట్ సైడ్కి అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఉక్స్లు అయితే కుడివైపు ఉక్స్లు వస్తాయన్నమాట. ఇది ఉక్స్ పట్టీ. ఓకేనా? ఇది ఉక్స్ పట్టీ వస్తుంది.
ఇలా కుట్టుకోవాలి. ఉప్స్ పట్టిని కాజా పట్టిని లోపల సైడ్ పెట్టి కుట్టుకోవాలి కదా. ఇది ఇది ఎడమ వైపు వస్తుంది, లెఫ్ట్ సైడ్ పైన ఓపెన్ ఓపెన్ వద్దు, ఇలా క్లోజ్ చేసేయాలి. పైన ఇలా క్లోజ్ చేసేసి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ ఉక్స్ పట్టి కుట్టుకో కాజా పట్టి కుట్టుకోవాలి. చేతితో కాజాలు అయితే చేసేస్తాను. చూడండి ఎలా వచ్చిందో నెక్ కామెంట్లో తెలపండి. చూడండి పర్ఫెక్ట్గా నెక్ అయితే బోట్ నెక్ వచ్చింది, చాలా నీట్గా వచ్చింది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఫస్ట్ సింగిల్, ఇది ఎక్కువగా ఇంచుకుపోతుంది దారం అని నేను ఇలా సీదా మీద కుట్టేసి చూడండి అర ఒక 1 పాయింట్ మాత్రమే ఇలాగ కుడుతుతాను. తర్వాత తిరిగేసి నార్మల్గానే కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసుకోవడం వల్ల పోగులు రాకుండా బయటికి ఇంజుకుపోకుండా ఉంటుందన్నమాట, అందుకోసమని నేను ఇలా కుట్టాను. ఇది లెహంగా మీది కాబట్టి కొంచెం నీట్గా ఉండాలి, అందుకోసం నేను షోల్డర్ దారాలు బయటికి రాకుండా కనిపించకుండా కుట్టేశాను. ఇప్పుడు చేతుల్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి చేతులు జాయింట్ ఇలా చేసుకుంటే చూడండి, నార్మల్ హ్యాండ్స్ అయితే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఈ బఫే హ్యాండ్స్ మాత్రము ఫస్ట్ నుంచి చివరికి చేసుకోవాలన్నమాట. ఇలాగ మనం చూసుకుని రిల్స్ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తాయి అనేది. ఈ షోల్డర్ డ్రాప్ దగ్గరికి ఖర్చు రావాలన్నమాట. అలాగ మనం రిల్స్ పెట్టుకుంటే సమానంగా భుజం మీద కరెక్ట్గా ఉంటాయి. ఇలా ఒక కడ్డి సహాయంతో మనము ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా చిన్నగా వస్తాయి. ఎంతైతే సరిపోతుందో అంత ఫ్రిల్స్ పెట్టేసేయాలి. ఇలా 2 కుట్లు కుట్టుకోవాలి బఫ్కి. ఏదైనా సరే స్లీవ్స్ కుట్టినప్పుడు 2 కుట్లు ఇలా కుట్టుకోవాలి. ఇంకొక స్లీవ్ కుట్టడం కూడా చూపిస్తాను. కాకపోతే సైడ్ జాయింట్స్ చూడండి, సైడ్ జాయింట్ చేయడము ఇలా సీదా మీద సైడ్ జాయింట్ చేసి ఇలా సీదా మీద కుట్టుకుంటే దారాలు అనేవి బయటికి రావు. చూడండి ఇలాగా 2 సైడ్లు ఇలా సీదా మీద కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇంకా మనం కింద నడుము పట్టి కుట్టలేదు కదా, నడుముకి అది ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నడుముకి బెల్ట్ అంటే చూడండి, ఇప్పుడు లైనింగ్ని మనం కుట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా అనుకొని చూసుకోండి ఫస్ట్ అయితే. ఇప్పుడు చూడండి నేను చేతుల దగ్గర కుట్టడానికి వెళ్ళాను, కాకపోతే చేతులు కుట్టకముందే ఈ నడుము బెల్ట్ వేసేయాలి. ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంత 1.5 ఇంచ్ వెడల్పుతో నడుము బెల్ట్ క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. జాయింట్ చేసి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. సింగిల్ ఫోల్డ్ 3 పీసులు అయితే ఈ నడుము పట్టికి సరిపోతుంది. హెమ్మింగ్ చేసుకోవాలి నడుము దగ్గర, ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నడుము పట్టి కుట్టిన తర్వాత సైడ్ జాయింట్స్ ఇలా చేసుకోవాలి. అప్పుడే ఒకసారి సింగిల్ స్టిచ్ చేసాం కదా, ఇలా కుట్టిన తర్వాత తిరగేసి మనకు ఎంత లూజ్ అయితే కావాలో 1.5 ఇంచు అంత మార్కింగ్ వేసి ఇలాగా కుట్టేసేయాలి. సైడ్ జాయింట్ చేసిన తర్వాత కొలిచి చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇవ్వాలన్నమాట కస్టమర్కి ఇచ్చేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, స్లీవ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి కదా, బాహుబలి స్లీవ్స్ చూడండి ఇలాగా ఉందో. నెక్ చూడండి, బోట్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 30 ఇంచెస్ బ్లౌజ్ ఇది,
అంటే చిన్న బ్లౌజు 28 వాళ్ళు కూడా 28 సైజ్ వాళ్ళు కూడా దీన్ని తొడుక్కోవచ్చు అన్నమాట. చూడండి ఇలాగా ఫినిషింగ్ ఇలా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు థ్రెడ్ క్లాత్ అనేది కనిపించకుండా ఇక్కడ ఎంత నీట్గా ఉందో కదా. ఓన్లీ ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రమే దారాలు బయటకు వస్తాయి, అది మనం ఏం చేయలేము. ఓవర్లక్ చేస్తే సరిపోతుంది, లేదు అంటే అలాగైనా వదిలేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మాత్రమే థ్రెడ్స్ అనేవి బయటకు వస్తున్నాయి అంతే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూడండి నడుం పట్టికి హెమ్మింగ్ చేసి చేస్తాము, ఉక్సులు కాజాలు వేసి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.